మసీదులోని లేని ఊర్లోని ఒకవేళ వ్యాపార నిమిత్తం బయట ఎక్కడికైనా వెళ్ళి ఆ నమాజ్ టైం దాటిపోతే అజా ఇకామత ఇచ్చి నమాజ్ చదువుకోవాలంటారా? ఇప్పుడు ఎక్కడైనా మేము ప్రయాణంలో వెళ్ళాము, వెళ్ళిన తర్వాత అక్కడ మస్జిద్ లేదు, లేదా మేము ప్రయాణంలో ఉన్నాము, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం కూడా ఇలా ప్రయాణంలో ఉన్నప్పుడు నమాజ్ టైం అయిపోతే ప్రవక్త ఏం చెప్పేవారు, ఒక సహాబీని అజాన్ ఇవ్వమని ప్రవక్త ముహమ్మద్ సల్లం ఆయనకి చెప్పేవారు, ఆర్డర్ ఇచ్చేవారు, మీరు అజాన్ ఇవ్వండి, దాని తర్వాత అకామత్ కూడా ఇవ్వండి. అయితే మహాసోదరులారా, ఒకవేళ మీరు ఒక ప్రాంతంలో వెళ్ళారు, అక్కడ మస్జిద్ ఉంది, అక్కడ అజాన్ అయింది, నమాజ్ అయింది, కానీ మీరు వెళ్ళేటప్పటికీ అక్కడ ఏమైపోయింది, నమాజ్ అయిపోయింది, అప్పుడు మీకు అజాన్ ఇచ్చే అవసరం లేదు. మీరు వెళ్ళి మీరు ఒక జమాత్ ఉంది అనుకోండి, పట్టి ఉంటే ఇఖామత్ చెప్పి మీ నమాజ్ మీరు చేసుకోవచ్చు. కానీ మీరు ఒక ప్రాంతంలో ఉన్నారు, అక్కడ మస్జిద్ లేదు, ఎలాగైతే ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది మస్జిద్ లేదు, అలాంటప్పుడు మీరు అజా ఇచ్చి దాని తర్వాత నమాజ్ చేసుకుంటే ఇన్షాల్లా తబారక తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ పై మేము అమలు చేసే వాళ్ళు అవుతాము. అయితే ఇలాగే చేయడం ఇన్షాల్లా తబారక కరెక్ట్ ఉంటుంది. అల్లాహు అలం. ఇఖామత్ కూడా ఇవ్వాలండి? ఇఖామత్ ఇవ్వాల్సింది, ఇప్పుడు జమాత్ ఉంది అంటే ఇఖామత్ ఇవ్వాల్సిందే. ఇఖామత్ ఇవ్వాలి, ఒకళ్ళే ఉంటే ఇన్షాల్లా తబారక తాలా అవసరం లేదు ఇఖామత్, కానీ ఒకళ్ళే ఉన్నారు అక్కడ అజాన్ ఇచ్చారు కాబట్టి ఇఖామత్ కూడా ఇచ్చుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ కంపల్సరీ కాదు. సింగిల్ ఉంటే ఇఖామత్ కంపల్సరీ కాదు. అంటే ఆ ఊర్లో ఒక్కళ్ళే ఉన్నారని ముస్లింస్ వ్యాపారాన్ని మొత్తం బయటికి వెళ్ళినప్పుడు లేట్ అయితే అజా ఇకామత్ ఇచ్చి చదువుకోవాలని అడుగుతున్నారంటే ప్రశ్నించారంట, అందుకే అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు వ్యాపారానికి వెళ్తారుగా, వెళ్తే అక్కడ ఎక్కువ మంది ఉంటారు, సింగిల్ ఒక వ్యక్తి ఉండడు, సింగిల్ సింగిల్ వెళ్తారా ఏంటి, సింగిల్ సింగిల్ గానే వెళ్తారండి, సింగిల్ గానే వెళ్తారండి. ఆ అయితే ఊర్లో మసీదు కూడా లేదండి. సింగిల్ గా చేసుకుంటే ఏమంటారు దానికి, ఇఖామత్ ఇచ్చే అవసరం ఇన్షాల్లా. కానీ ఒకవేళ ప్రయాణంలో ఉన్న వాళ్ళు లేడీస్ ఉంటే లేడీస్ అజాన్ ఇవ్వకూడదు. ఓకే, ఒకవేళ ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఓన్లీ స్త్రీలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళు అజాన్ ఇవ్వకూడదు. వాళ్ళు నమాజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు అహామత్ ఇచ్చుకొని వాళ్ళ నమాజ్ వాళ్ళు చేసుకోవాలి. ఈ అజాన్ ఇవ్వడంలో మాత్రం జెంట్స్ ఉంటేనే, పురుషులు ఉంటేనే అజాన్ ఇవ్వాలి, లేదా ఆ టీమ్ లో ఇద్దరు ముగ్గురు పురుషులు ఉన్నారు వాళ్ళు అజాన్ ఇవ్వచ్చు, స్త్రీలు ఉంటే మాత్రం స్త్రీలు అజాన్ ఇవ్వకూడదు.